हेलो फ्रेंड्स, वेलकम टू राणी किचन कोवैट। एला फ्रेंड्स, बागुन्नारा? नेनैते चाला बागुन्नानु। ई रोजु मी मुंदुकी चिन्न रेसिपी तो वच्चानंडि। अदेंटंटे इक्कड कनिपिस्तुंदि कदा, उप्मा रव। अप्पटिकप्पुडु मध्याह्नम मनकि एप्पुडैना एदैना तिनालनिपिस्तुन्नप्पुडु वेडिवेडिगा तिनालनि मनसु अनिपिस्तदि कदंडि, अप्पटिकप्पुडु ओन्ली 10 मिनट्स लो अयिपोये कुकिंग अन्नमाट। इदि कनिपिस्तुंदा उप्मा रव? उपमा रव नेनु ई विधंगा ఒక కప్పు తీసుకుని, కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఈ విధంగా కడుక్కున్నాను 3 టైమ్స్ చూసారా, ఇట్లా కడుక్కొని నీళ్ళన్నీ తీసుకుని ఇట్లా పెట్టుకున్నా ఉప్మా రవ. ఓకే, దీనిలో ఇప్పుడు మనం వేసుకునేది ఏంటంటే సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పెరుగు, పెరుగు అన్నమాట. ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పెరుగు, రవ్వకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఒక కప్పు కి ఒక కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఆనియన్స్, అల్లం ముక్కలు, అట్లాగే కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా దగ్గర అవి పచ్చిమిర్చి లేవు, అట్లాగే కొత్తిమీర లేదు కాబట్టి ఉన్న వాటితోనే ఈ విధంగా నేను ఈ రోజు ఇది చేస్తున్నాను. మీరు చూస్తుండండి. ఇట్లా మనం బాగా కలిపేసుకొని 1 మినిట్ ఇట్లా మూత పెట్టుకొని ఉంచుకొని అప్పుడు మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా పెరుగు, ఉప్పు, ఆనియన్స్. ఓకే, ఇవన్నీ కలిసిపెట్టి ఇట్లా కలుపుకొని మనం, ఓకే, ఒక 2 మినిట్స్ మనం ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కనిపిస్తుందండి, ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మనం ఇట్లా కలుపుకొని ఉంచుకున్నాం. చూసారా, చక్క మెత్తగా వచ్చేసింది. పెరుగు, బన్నీని, ఆనియన్స్ వేసుకొని ఇట్లా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు దీన్ని మనం చూడండి, ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని మగ్గులో పెట్టాను ఫ్రెండ్స్. మగ్గులో పెట్టి చూడండి, ఒక 3 టీ స్పూన్ ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బటర్ అంతా మనం అందులో వేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, నేను చేస్తాను. ఓకే, ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న చిన్నగా దోసలుగా కూడా వేసుకోవచ్చు అండి, ఇలా ఒక్కసారి కూడా వేసుకోవచ్చు. నేను ఇట్లాగే చేస్తాను, అది మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది కుక్ అవడానికి మనకి ఒక 5 మినిట్స్ పడుతుంది. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఈ విధంగా మనకి కుక్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, చాలా చక్కగా వచ్చేస్తుంది. అనిపిస్తుందా? ఇది ఈ పక్క కూడా ఈ విధంగా మనం సిమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి సాఫ్ట్గా వచ్చింది, వస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, సర్వింగ్ గ్రిల్లో తీసుకున్నాను, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మరి మీరు కూడా ఇలా తీసుకుని చేసుకుని తినాలని ఉంది కదా, అయితే మరి కంపల్సరిగా చేసేద్దాం. చూసారా, ఇది టమాటో ఏమంటారు, కచ్చప్, టమాటో కచ్చప్ ఫ్రెండ్స్. దీంట్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. చూసారా, ఫీజ్ అలాగా నేను కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. చూసారా, ఇందులో వేడివేడిగా చాలా బాగా కుక్ అయిపోయింది. కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇది కనుక మనం ఈ సోస్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. కచ్చప్ పెట్టుకుంటే సరే, చాలా బాగుంది. 2 పక్కల కూడా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మరో వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.